బ్యాక్ టు న్యూస్. ఉప్పు నిప్పుగా ఉన్న తెలంగాణ సీఎం గవర్నర్ మధ్య సయోధ కుదిరినట్టే కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వీరి మధ్య సయోధ కుదిరినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 గంటల వ్యవధిలో సీఎం కేసీఆర్ గవర్నర్ తమిళసై 2 సార్లు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకే కారులో ప్రయాణించారు. సచివాలయ ప్రాంగణంలోని మందిరాల ప్రారంభోత్సవాలలో పాల్గొన్నారు. రాజ్భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య దూరం తగ్గినట్టే కనిపిస్తోంది. పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కనిపించిన సయోధ్య తాత్కాలికం కాదని సచివాలయం సాక్షిగా అందరికీ అర్థమైపోయింది. కొన్నాళ్లుగా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై చాలా రోజుల తర్వాత ఒకే కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. స్నేహపూర్వకంగా వ్యవహరించారు. ఒకే వేదికపై కనిపించడంతో పాటు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అంతేకాదు సచివాలయంలో మందిరాల ప్రారంభోత్సవం తర్వాత ఒకే కారులో అక్కడి నుండి తిరిగి వెళ్లారు. దీంతో ప్రగతి భవన్ రాజ్భవన్ మధ్య విభేదాలు తొలగిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గవర్నర్ గా వచ్చిన కొత్తలో తమిళిసైకి సీఎం కేసీఆర్ కు మధ్య సత్సంబంధాలు ఉండేవి. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ఎంపిక చేయడంలో తలెత్తిన వివాదం అంతకంతకు ముదిరింది. తర్వాత అనేక బిల్లులు గవర్నర్ ఆమోదానికి నోచుకోలేదు. గవర్నర్ గా తనకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదని పలుమార్లు తమిళిసై బహిరంగంగానే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభోత్సవం, అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవాలకు ఆహ్వానించకపోవడంపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు, భద్రాచలం వరదల పరిశీలనకు హెలికాప్టర్ సమకూర్చలేదని తమిళిసై ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు సైతం జరిగాయి. ముఖ్యమంత్రి లేకుండానే రాజ్భవన్ లో స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లుపై చర్చ సందర్భంగా కేసీఆర్ గవర్నర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ చాలా ఏళ్ల తర్వాత నిన్న రాజ్భవన్ కు వెళ్లారు. విభేదాలు మరిచి కలిసి ముందుకు నడవాలనుకున్నారని సమాచారం. దానికి తగ్గట్టే వీరిద్దరూ ఆ మరుసటి రోజే ఆలయం, చర్చి, మసీదు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. సీఎం ఆహ్వానం మేరకు గవర్నర్ సచివాలయానికి వచ్చారు. సీఎం కేసీఆర్ దగ్గరుండి గవర్నర్ ను ఆలయాల దగ్గరకు తీసుకెళ్లారు. సచివాలయంలో నల్లపోచమ్మ గుడి, చర్చి, మసీదుల ప్రారంభోత్సవంలో సీఎం గవర్నర్ పాల్గొన్నారు. దీంతో తెలంగాణలో కొన్నాళ్లుగా ప్రభుత్వానికి రాజ్భవన్ కు మధ్య నెలకొన్న గ్యాప్ తొలగిపోయినట్లయింది. ప్రభుత్వ కార్యక్రమానికి గవర్నర్ హాజరు కావడంతో ఇక పెండింగ్ బిల్లులకు మోక్షం కలుగుతుందని భావిస్తున్నారు.